నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ టాటా గ్రూప్ సొంతమైన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పైలట్లు సంచలన ఆరోపణలు గుప్పించారు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పని గంటలతో పాటు హెల్త్ లీవ్స్ను నిరాకరిస్తుందని ఎయిర్ ఇండియా పైలట్ బాడీ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఆరోపించింది తాజా పరిణామంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నలను లేవనెత్తుతోంది సిఎన్బిసి నివేదిక ప్రకారం పైలట్స్ నెలకు డెబ్బై గంటలకు బదులుగా అన్ని విమానాలలో నెలకు తొంభై గంటలకు పైగా ప్రయాణించారని ఐపీజీ ఐసీపీఏ వాదించింది అలాగే ఎయిర్ ఇండియా యాజమాన్యం పైలట్స్కు లీవులను నిరాకరిస్తుందని ఒక్కోసారి రద్దు చేస్తుందని తద్వారా చాలామంది పైలట్స్ అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించింది అంతేకాదు సెలవులు పొందిన లేదా శిక్షణ పొందిన నెలల్లో వేతన పోతలతో వేధిస్తున్నారంటూ పైలట్స్ ఆరోపిస్తున్నారు ఇకపై దీన్ని సహించలేమని తమ జీవన నాణ్యత పని జీవిత సమతుల్యత దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని త్యాగం చేయలేమంటూ తెగ్చి చెప్తున్నారు కోవిడ్ తర్వాత వేతనాల్లో కోతపెట్టిన సంస్థ ఇప్పుడు పూర్వపు వేతనాలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్లైన్ ట్రిపుల్ సెవెన్ ఫ్లైట్ల కోసం ఎక్స్ ప్యాట్ పైలట్లను ప్రస్తుత దీర్ఘకాలిక పైలట్ల కంటే ఎనభై శాతం ఎక్కువ వేతనంతో రిక్రూట్ చేస్తుందని భారతీయ పైలట్లపై చూపిస్తున్న ఈ వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా ఐపీజీ ఐసీపీఏ వెల్లడించింది కాగా సిబ్బంది కొరత నివేదికలను ఎయిర్ ఇండియా ఖండించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది మరి తాజా ఆరోపణలపై ఎయిర్ ఇండియా సంస్థ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి